హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్టయితే ఈ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేనైనటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు ఫ్రెండ్స్. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే నేనైనటువంటి కొత్త అప్డేట్ తెచ్చినా లేదంటే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ లో పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసరికి మనకి 26th July 2018. సో ఇవాళైతే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో ఈ 2 డేస్ బ్యాక్ అయితే నేను టెక్నిక్స్ చేయలేకపోయాను. సో అందుకే ఇవాళ టెక్నిక్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి మనకి యాసెస్ నుంచి. సో యాసెస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 6GB ర్యామ్ వేరియంట్. సో దీనికోసం చాలా మంది వెయిట్ చేశారు. సో దీని రివ్యూస్ కూడా నేను చూశాను, చాలా బాగున్నాయి కెమెరా. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే రెడ్మీ నోట్ 5 ప్రో కాకుండా ఇది పర్చేస్ చేయొచ్చు. సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నోట్ 5 ప్రో కన్నా కెమెరాలో అనియండి ఎన్నిట్లో అనియండి చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో ఈవెళ్ళ అయితే దీన్ని సేల్ లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వాటికి అయితే సేల్ అయిపోద్ది. సో మీరు నెక్స్ట్ వారం అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ మొబైల్ దొరుకుతుంది. నెక్స్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకి గూగుల్ అసిస్టెంట్ నుండి. సో గూగుల్ అసిస్టెంట్ చాలా మంది తెలిసే ఉంటది, ఎందుకంటే ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంటది. సో గూగుల్ అసిస్టెంట్ కి అలానే అలెక్సా కి, అలానే అలెక్సా అంటే మీకు తెలిసే ఉంటది కదా, అమెజాన్ ది సిరి iOS సంబంధించింది. సో ఇటువంటి అసిస్టెంట్స్ అన్నిటికీ ఒక టెస్ట్ అనేది పెట్టడం జరిగింది, AI బేస్డ్ IQ టెస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో అయితే మన గూగుల్ అసిస్టెంట్ విన్ అయిందనే రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. సో దీని పరంగా చూసుకున్నట్టయితే మనం సిరి అలెక్సా కన్నా గూగుల్ అసిస్టెంట్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫేస్బుక్ నుంచి. సో ఫేస్బుక్ అయితే వాచ్ పార్టీ ఫీచర్ అయితే మనకి తేవడం జరిగింది. సో ఈ ఫీచర్ ఏంటంటే మనం అందరం కలిసి ఒకేసారి వీడియో అనేది వాచ్ చేయొచ్చు అనమాట ఫేస్బుక్ లో. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఎలాగైతే మనకి నార్మల్ గా నోటిఫికేషన్ వస్తుందో, సో జాయిన్ విత్ వాచ్ పార్టీ అని సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనకి ఫేస్బుక్ ద్వారా రానున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హానర్ నుంచి. సో హానర్ ప్లే, సో ఈ మొబైల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ మొబైల్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఇండియాలో అయితే లాంచ్ కానుంది. ఇదైతే August 6th అయితే లాంచ్ కానుంది. సో దానికి సంబంధించిన లైవ్ చూడాలనుకుంటే మీరు ఒకసారి టెక్నోప్రైమ్ తెలుగు ఛానల్ విజిట్ చేయొచ్చు ఆ రోజున. సో అది మనకు 12 గంటలకి అయితే లైవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి అమెజాన్ లో ఎక్స్క్లూజివ్ గా దొరకనుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే దాని స్పెక్స్ అన్ని నేను లాంచ్ అయిన తర్వాత అయితే మాట్లాడతాను. సో దాని గురించి అయితే మీరు చూసి పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే గూగుల్ నుంచి. సో గూగుల్ ఆండ్రాయిడ్ 8.1 సక్సెసర్ గా మనకి ఆండ్రాయిడ్ పి అనేది తేవడం జరిగింది. సో దీనికి ఫైనల్ బీటా వర్షన్ అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఐ మీన్ రోల్ అవుట్ అవడం జరిగింది అనమాట. సో పిక్సెల్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కి అయితే బీటా వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో గూగుల్ పి బీటా 4 లేదంటే డెవలపర్ ప్రివ్యూ 5 అంటారు. సో దీనికి సంబంధించిన ఓఎస్ సంబంధించిన బీటా వర్షన్ అయితే ఫైనల్లీ అయితే రోల్ అవుట్ అవడం జరిగింది. సో ఇదే మనకి లాస్ట్ బీటా వర్షన్. స్టేబుల్ వర్షన్ అయితే మనకి ఆగస్ట్ మంత్ లో అయితే పి రానుంది. సో ఇది వచ్చాక మనకి నోకియా మొబైల్స్ అలానే సామ్సంగ్ మిగిలిన యాసెస్ ప్రతి మొబైల్ కి అయితే మనకి అప్డేట్ ద్వారా రానుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మోటో నుంచి. సో మోటో G6 Plus. సో ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో కొన్ని రోజులు అయితే రానుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 20,000 ఉంటుంది. సో 636 స్నాప్ డ్రాగన్ కోర్ ప్రొసెసర్ తో 6-inch డిస్ప్లే తో తేనున్నారు. సో చూద్దాం ఏంటి అనేది. సో దాని అదంతా మొబైల్ వచ్చాక దాని గురించి అయితే మాట్లాడుకుందాం, దాని స్పెక్స్ గురించి క్లారిటీగా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి విండోస్ నుంచి. విండోస్ కి అయితే మిక్సిడ్ రియాలిటీ ఫ్లాష్ లైట్ అయితే అప్డేట్ ద్వారా రానుంది. అలానే దాంతో పాటు మనకి కొన్ని ఎమోజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు విండోస్ 10 అప్డేట్ చేసుకున్నట్టయితే కొన్ని రోజుల్లోనే మనకు ఒక అప్డేట్ వస్తుంది. సో దాన్ని అప్డేట్ చేసుకోండి. అప్పుడైతే మీకు మిక్సిడ్ రియాలిటీతో ఫ్లాష్ లైట్ దాంతోపాటు మరికొన్ని ఎక్స్ట్రా ఎమోజెస్ అయితే యాడ్ కానున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి MI మ్యాక్స్ 3 ప్రో. సో ఈ మొబైల్ అయితే ఇండియాకి వస్తుందా లేదా అని ఇంతవరకు అయితే కన్ఫ్యూజన్ ఉండేది. సో ఇవాళ వచ్చేసరికి మనకి షామీ కన్ఫర్మ్ చేసింది ఇది ఇండియాకి అయితే తేబోము అని. సో MI మ్యాక్స్ ప్రో కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే ఒకసారి దాని మీద ఆశలు వదులుకోండి, ఎందుకంటే ఇదైతే ఇండియాకి మనకి రాదనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి 14,000 ఉంది. సో 4GB ఇన్బిల్ట్ గా స్టోరేజ్ అయితే ఉంది. సో దీని పేరు వచ్చేసరికి మనకి గేర్ ఐకాన్ ఎక్స్ అనమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇది బాగా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 14,000 అంటే తక్కువ కాదు. బట్ సామ్సంగ్ ఇయర్ బడ్స్ అంటే మీరు హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీంతో ఇన్బిల్ట్ గా మనకి 4GB అయితే స్టోరేజ్ ఇచ్చింది, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వోడాఫోన్ ఐడియా. ఇదైతే మెర్జ్ ఎప్పుడు నుండి అవుద్దాం అనుకుంటున్నాం, బట్ మధ్యలో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల అయితే మనకి తెలియలేదు. బట్ ఇప్పుడు ఫైనల్ నోడ్ అయితే రిలీజ్ చేసింది సో అల్వటి వాళ్ళు. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి కొన్ని రోజుల్లోనే వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ అనే కొత్తది అయితే రానుంది. సో ఇదైతే జియో పోటీ వస్తుందని వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇంత ముందే చెప్పారు. సో చూద్దాం వోడాఫోన్ ఐడియా మొత్తం కలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఆఫర్స్ అనేవి తెస్తారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హువై నుంచి. సో హువై అయితే నోవా 3 అలాగే నోవా 3i మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇదైతే Kirin 710 కోర్ చిప్సెట్ తో అయితే మనకి రానుంది. సో దీని ఫుల్ HD డిస్ప్లే అయితే దీనికైతే లభిస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 3000
3530 mAh అయితే ఉంది నోవా 3కి. అలానే నోవా 3 అయితే చూసుకున్నట్టయితే మనకి 3000 mAh అయితే లభిస్తుంది. సో మీరు 6GB RAM వేరియంట్ అలానే 4GB RAM వేరియంట్ అయితే మీకు రెండింటిలోనే లభిస్తుంది. సో నోవా 3i కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి దగ్గర దగ్గర 20,000 rupees అయితే ఉంది. అలానే మనం నోవా 3i చూసుకున్నట్టయితే మనకి 34,000 rupees అయితే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ నోవా 3 లో కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మనకి 16MP 24MP 16+24 డ్యూయల్ రియర్ క్యామ్ అయితే ఉంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసరికి 24 అలాగే 2 డ్యూయల్ క్యామ్ అయితే ఫ్రంట్ కూడా రానుంది. సో ఇది ఒక మంచి మొబైల్, బట్ కాస్ట్ అయితే ఎక్కువ ప్రైస్ పెట్టారు. సో చూద్దాం వన్ ప్లస్ 6 కి నోవా 3 అనేది ఎంతవరకు పోటీ ఇస్తుందా మిగిలిన విషయాలని. సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే టెక్నిక్స్ ఇంతే. సో మీకు టెక్నిక్స్ నచ్చింది అనుకున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.